పెన్షనర్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎప్పటికప్పుడు పొందే అవకాశం అయితే ఉంటుంది. అలాగే వీడియోని వస్తే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్కి ఎక్కువ మంది చేరుకుంటుంది. సో లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్దాం. ఉద్యోగ పెన్షనర్లకు శుభవార్త అయితే రావడమే జరిగింది. సో ముఖ్యంగా ట్యాక్స్కి సంబంధించి ప్రతి ఏడాది మనం సబ్మిట్ అయితే చేస్తూ ఉంటాం, ఈ విషయం తెలిసిందే. సో దీనికి సంబంధించి కొత్త ఏడాది కానుగా కొత్త మార్గదర్శకాలు అయితే మనకి రాబోతున్నాయి ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన సమాచారం మనం చూసినట్టయితే నో ట్యాక్స్కి సంబంధించి కూడా కొన్ని సడలింపులు ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు ప్రభుత్వం వచ్చే ఏడాది పన్నుల చెల్లింపు వ్యవస్థను మరింత సంస్కరించే సూచనలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఐటీ రిటర్న్ల ఫైలింగ్ను మరింత సులభతరం చేసేందుకు ఆర్థిక మంత్రి వచ్చే కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక చర్చలు ఇక్కడ ఉంటాయని చెప్పి మన సమాచారం చూస్తున్నాం, ప్రకటిస్తారని. సో మొత్తంగా పన్ను వసూళ్ళకు సంబంధించి కూడా 26% పెరిగింది ఈ సంవత్సరం అయితే. సో ఇందుకోసం వాటి నుంచి పన్ను వసూలు చేసే టీడీఎస్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తారని చెప్పి భావిస్తున్నారు ఫ్రెండ్స్. సో మొత్తంగా మనకి ఈ పన్నుకు సంబంధించి, ట్యాక్స్కి సంబంధించి, ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి కొన్ని సడలింపులు వచ్చే ఏడాది ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో దీనిపై ప్రత్యేక చర్యలు ప్రభుత్వం మీద తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా ITR 1 ITR 4ను కొనసాగిస్తూనే ఒక కామన్ ITR ఫామ్ తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం అయితే ఉన్నట్లు సమాచారమే చూస్తున్నాం. సో కొత్త ఏడాది కానుగా ట్యాక్స్కి సంబంధించి కొత్త మార్గదర్శకాలను అయితే ప్రభుత్వం అయితే రూపొందిస్తూ ఉంది. సో ఇటువంటి సమాచారం వచ్చిన తర్వాత తప్పకుండా తెలియజేస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి కేంద్ర బడ్జెట్లో కూడా దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను వ్యవస్థను కూడా మనకి బలోపేతం చేసే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.